కాడ కాడ పడిపోయినాడమ్మా. దండపాల గుండు మీద కూర్చొని రాళ్ళను పోయి పట్టుకొని పిల్లలు పోయి వేసుకొని మళ్ళన్నా పిల్లలు చుక్క వచ్చినారా కన్నీరునమ్మా మల్లయ్యో రాజరాజవాడు బ్రహ్మదేవుడు పుట్టించవాడు బోలా శంకరుడు ఎవరి కంటి నన్ను చూసే వరకు అయ్యా నా కొడుకు మల్లన్న పెళ్లి కాని పోయిండు ఆగమైపోయిండు కొడుక విఘ్నేశ మహారాజమంటే బాబురమ్మ వారి అక్క ఎల్లమ్మ తోలుకొని రావాలి గణపతి ఏమి చెప్తామంటే అమ్మవారు పాలతమ్మ జాలాడు బండల తాడబాడ ముక్కులు ముందు పోయి ఒక చేతు తొక్కులాడుతున్నారు వాళ్ళు ముట్టించుకొని పాలు పోసి మంగళారతి ముట్టించుకొని అయ్యో అడవిల కమ్మనాయన మీద ఉంటది కానీ అన్నదమ్ముల మీద ఉంటదా తమ్ముడా? గణపతి కొట్టేటి ఎండలా పెట్టేటి గాలిలా తమ్ముడా ఎక్కడా వచ్చినవు తమ్ముడు? నీ సల్లకం చేత పట్టుకొని వెళ్ళ కనుక సల్లాది వేస్తున్నదమ్మా. సల్లకవం పోయింది, ముక్కు పోగు తలిగింది. వెళ్ళ కనుక ముక్కు పోగు లోపల ఉన్న ఒకళ్ళ భోజనం కళ్ళ భోజనం ఒకళ్ళ ఉద్రం పోయింది. చల్లబాడ లోపల పడ్డది అక్క. దేవాలయ దేవతలు తోయక తొక్కులాడుతున్నారు, అత్తమ్మ తెలపక దేవతలు ఎత్తులు అవుతున్నారు. అత్తగారేని తొందర తెలుకొని నాయన రంగమయ్య శంకరుడు తీసుకొని రావాలన్న అక్క. వాడిని ఒకేలా ఉండాల పైసలు నేను ఒకేలా విశేషం చెప్పిండు. గుండిని పుట్టాలి రాకాచ గుంజ అడిగి వేసిన మానలు కవలేసి వలిపింది పుట్టి కుర్చలు కవలేసి కుదిరించింది పుట్టి ఎల్లమ్మ. ఒకవేళ అమ్మవారి ఎల్లమ్మ ఎప్పుడు ఎరక చెప్పిందో ఆ తమ్ముడు అని పేరు రాకుండా ఒకవేళ వాళ్ళ పోసినప్పుడు శంకరు జయరాక పంపించినప్పుడు రారా రారా తమ్ముడా రా నా తమ్ముడా గిరేసినందుకు నాడ మీద గిరేసినందుకు ఒకవేళ నాడల మన పేరు వచ్చినది కూడా వల్లయ్యా బల్లంటే సామాన్యులు కాదు మాట మాట లింగం మర్యాద లింగం చూడబోయే సుందరిక లింగం భర్య లింగం భర్య తలుపు లింగం అంటే ఎన్ని పొరలుంటే బల్ల వాళ్ళకి అన్ని మనుగులురా తమ్ముడా వల్లయ్యా ముత్తమంతా దిక్కేది 3 రేసాలు కట్టాలి పడమంతా దిక్కేది 12 రేసాలు కట్టాలి బియ్యం పోసుకొని ఆర్తిచ్చి బార్తిచ్చి మీ ఆరు ఉండదు నీ మేకపోతులు కుక్కున కూసేటి కోడి పుంజులు ఆర్తిచ్చి బార్తిచ్చి నీ పుట్ట మళ్ళీ తీసుకొని నా భక్తులు మెప్పైన గద్దలు వేసుకుంటారక్క మల్లయ్య కేతాయిగా అడవిలో దివినార్తి అడుగు దాటబోదు కన్న తల్లి దివినార్తి గడప దాటబోదు బలవంతంగా పోతున్నావు బాసింగానితోనిరా కొడుకులకేమో తండ్రి ఆ కోడళ్ళకేమో మామగా మనమల మనమరాలకు తాత కావాలి అక్షరాన్ని నామూలికి పెట్టిండు. ఈ బండి వాళ్ళు నా కాలుగా అడిగారు, కన్న దారి అయ్యారు. మా దారి తిప్పేది ముందు వేసాలు కట్టిండు, పైన మా దారి తిప్పేది పన్నెండు వేసాలు కట్టిండు. అవతారం తోడి కలగన కట్టే కొట్టింది, పోపు సెంగు పట్టింది. 66 సంవత్సరాలు రాలి లేకుండా బాగా బ్రహ్మరామని చూసిండు. ఆకుల మళ్ళీ వేసవి కట్టిండు, ఆకులు ఒప్ప చెప్పిండు. సాల మళ్ళీ వేసవి కట్టిండు, సారలు ఒప్ప చెప్పిండు. వేసవి కట్టిండు, గాజులు ఒప్ప చెప్పిండు. పీర పూలాయిదా అంటున్నాడట. ముచ్చట అంటున్నారు తీసుకుపోయిండు. భూతాల పేతాల అంగడి వేసాడు, కొలుపుల మళ్ళీ వేసాడు కట్టిండు, కొలుపు చెప్పిండు. చూద మీద బాలబ్రహ్మరామని గెలుచుకున్నాడు. కోటకు దగ్గర కూర మీద వీర శేషాలను అడగదొక్కిండు. చూద మీద బాలబ్రహ్మరామను కూర్చోబెట్టుకుంటూ 7 మంది బంజోలు ఇక్కడ గంట కట్ట వచ్చినప్పుడు మసి రుద్దుకొని 7 మంది అక్క వేసిండు. వాళ్ళు నిజ రూపం ఇస్తే మళ్ళీ నువ్వు కుక్కలు అవుతున్నారట, మళ్ళీ యుద్ధానికి వస్తున్నారట. కర్ర కుక్కలను చేసి శైల పర్వతముకి పూజలు మార్పించిండు, షావలు మార్పించిండు. అవసరం ఎన్నుకల గురించి 12 కొలువు వేసిండు. రాజావుని ఒప్పించి కందులు వేపించిండు. ఆడికి చిరిపించి ఆడ వండిండు. ఒకళ్ళంగిలు ఆయన గుట ఒకళ్ళు తినబెట్టిండు. ఆ బండారు కొప్పు తీసుకొని పోతుంటే మళ్ళన్నా కళ్ళ కుక్క అయ్యిండు. బండారు తీసుకొని మక్క మీద వెళ్ళినప్పుడు అందరికన్నా చిన్నవాడు చేయొచ్చు, మమ్మల్ని చేతి పట్టాకురు కదా. 5 కులాలు అయిన ఒక చిన్నవాడు పరికట్టిస్తూ చేసి నా కొడుకులు కొట్టు దాని అసెంబ్లీ పట్టినందుకు అసెంబ్లీ పెరిగినందుకు మొత్తం పుట్టిన మూలాలు కావాలి, మీ పత్మ నిలవాలి. గంగ కాపాడినందుకు అమ్మ గంగమ్మ. సూర్య పెళ్లి కొడుకులు శనివారం నాడు సార పెళ్లి కొడుకుని వాళ్ళ గుట్టి వారింటి లోపల అమ్మవారి ఎల్లమ్మ మల్లన్న స్వామి ఒకవేళ కనుక భగవంతుల వల్ల ఎవరు అడిగినాక గంగల గర్భాలు తీరవచ్చు.